హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఒక షార్ట్ స్టోరీ ద్వారా హిందీ ఎలా మాట్లాడాలో నేర్చుకుందాం ఓకేనా షార్ట్ స్టోరీ అంటే ఒక చిన్న కథ తీసుకొని దాన్ని నేను ముందుగా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ కథ యొక్క మీనింగ్ మొత్తం నేను తెలుగులో ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత ఆ హిందీ స్టోరీని మనం సెంటెన్స్ టు సెంటెన్స్ అలాగే వర్డ్ టు వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేసుకొని హిందీ ఎలా మాట్లాడాలో నేర్చుకుందాం ఓకేనా ఇలా చేయడం ద్వారా మనకి ఎక్కువగా గుర్తుండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ట్రై చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఓకే ఫ్రెండ్స్ కథ స్టార్ట్ చేద్దామా ఓకే ఈ కథ మీనింగ్ ఏంటంటే చాలా సింపుల్ అండి రితీష్ అనే ఒక అబ్బాయి ఉంటాడు ఆ అబ్బాయి థర్డ్ క్లాస్ చదువుతున్నాడు అనమాట మూడవ తరగతి చదువుతున్నాడు అయితే ఈ అబ్బాయి దగ్గర మూడు అందమైన చిన్న కుందేళ్ళు ఉంటాయి ఓకేనా చిన్న చిన్న కుందేళ్ళు మూడు ఉంటాయి అన్నమాట అయితే ఈ కుందేళ్ళను తను చాలా అపురూపంగా చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు ఓకే స్కూల్కి వెళ్ళే ముందు వాటికి పార్కు నుంచి పచ్చ పచ్చని ఓకేనా మెత్తని గడ్డి అనేది తీసుకొస్తాడు అనమాట వాటికి ఆహారంగా గడ్డి తీసుకొచ్చి వాటికి తినిపిస్తూ ఉంటాడు అలాగే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా వాటికి ఆహారం పార్కు నుంచి మెత్తని గడ్డి అనేది తెచ్చి వాటికి ఆహారంగా తినిపిస్తూ ఉంటాడు ఓకే ఇదంతా బాగానే ఉంది ఒకరోజు ఏమవుతుందంటే తనకి స్కూల్కి లేట్ అవుతుంది అనమాట అంటే టైం అవుతుంది తను స్కూల్కి వెళ్ళిపోవాలి అయితే ఆ రోజు తను గడ్డి తీసుకురాలేకపోతాడనమాట ఆ రోజు కుందేళ్ళకి ఆహారం తేలేకపోతాడు స్కూల్కి వెళ్ళిపోతాడు అయితే తను స్కూల్ నుంచి తిరిగి వచ్చే సమయానికి ఇంట్లో కుందేళ్ళు ఉండవు ఓకేనా ఇంట్లో కుందేళ్ళు ఉండవు తను అంతా ఎతుకుతూ ఉంటాడు చుట్టుపక్కల ఇంట్లో వెతుకుతాడు దొరకవు ఎక్కడ కనిపించవు అలాగే బయట కూడా అందరినీ కనిపించిన వాళ్ళందరినీ అడుగుతూ ఉంటాడు వాళ్ళు కూడా తెలియదు అని చెప్తారు చాలా బాధపడతాడు అనమాట చాలా బాధపడుతూ ఏడుస్తూ ఏడుస్తూ పార్కులో వెళ్ళి కూర్చుని ఏడుస్తూ ఉంటాడు అయితే పార్కులో తన మూడు కుందేళ్ళు కూడా గడ్డి తింటూ అన్నమాట ఓకే వాటిని చూసిన రితేష్ చాలా ఆనందపడతాడు అనమాట చాలా ఆనందపడుతూ ఒకవైపు బాధపడతాడు కూడా ఎందుకు బాధపడతాడు అంటే నాకు ఆకలి వేస్తే నేను అమ్మని అడిగి తింటాను కదా వీటికి ఎవరూ లేరు కదా అందుకే ఇవి బయటికి వచ్చి ఎలా తింటున్నాయి అని చెప్పి బాధపడతాడు అలాగే కుందేళ్ళు మళ్ళీ కనిపించినందుకు చాలా ఆనందపడతాడు అనమాట ఇదే ఫ్రెండ్స్ కదా చాలా సింపుల్గా ఉంది కదా షార్ట్గా ఇందులో వచ్చే పదాలన్నీ కూడా చాలా సింపుల్గా ఉంటాయి అలాగే చాలా చాలా ఇంపార్టెంట్ కూడా మనకి హిందీ నేర్చుకోవడానికి ఈ స్టోరీ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి ఓకే ఇప్పుడు మనం హిందీలో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ చూడండి రితేష్ కా కక్ష తీసరిమే పడతాత రితేష్ కా కక్ష తీసరి మే పడతాత అంటే రితేష్ అనేవాడు మూడవ తరగతి చదువుతున్నాడు అని అర్థం అనమాట ఓకేనా రితేష్ కక్ష తీసరిమే పడతాత అంటే రితేష్ అనేవాడు మూడవ తరగతి చదువుతున్నాడు ఇది ఇప్పుడు జరుగుతున్న స్టోరీ కాదు ఎప్పుడో జరిగిన స్టోరీ అనమాట ఇక్కడ తా అంటే ఈ తా వచ్చింది అంటే ఇది టెన్స్ అంటే ఇది జరిగి కొంతకాలం అయ్యింది అని మనం అర్థం చేసుకోవాలి ఓకేనా ఇక్కడ చూస్తే రితేష్గా కక్ష తీసరిమే పడతా తా అంటే రితేష్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి మూడవ క్లాస్లో చదువుతున్నాడు అని అర్థం అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి రితేష్ అంటే ఒక అబ్బాయి పేరు అది మీ అందరికీ తెలుసు కక్ష అంటే క్లాస్ అనమాట కక్ష అంటే క్లాస్ తరగతి ఓకేనా నెక్స్ట్ తీసరి తీసరి అంటే ఏంటో తెలుసు కదా మీకు తీన్ అంటే ఏంటి మూడు కదా దీన్ని తీసరి తీసరి తీసరిమే అంటే మూడవ తరగతి పడతాత అంటే పడనా అంటే ఏంటంటే చదవడము ఓకేనా తీసరిమే పడతాత అంటే మూడవ తరగతిలో చదువుతున్నాడు అని అర్థం ఫైనల్గా రితీష్ అనే ఒక అబ్బాయి మూడో క్లాస్లో చదువుతున్నాడు లేదా మూడో తరగతి చదువుతున్నాడు అని అర్థం వస్తుంది నెక్స్ట్ ఉస్కే పాస్ తీన్ చోటే ప్యారే ప్యారే ఖర్గోస్తే ఉస్కే పాస్ థీన్ చోటే ప్యారే ప్యారే ఖర్గోస్తే అంటే ఉస్కే పాస్ అంటే అతని వద్ద మూడు చిన్న ప్యారే ప్యారే అంటే ముద్దొచ్చే కుందేళ్ళు ఉన్నాయి అని చెప్తున్నాడు అనమాట అతని వద్ద మూడు కుందేళ్ళు ఉన్నాయి అవి ఎలా ఉంటాయంటే చిన్నగా ముద్దొచ్చే ముద్దు ముద్దుగా ఉంటాయి అని చెప్తున్నాడు అనమాట చూడండి ఉస్కే పాస్ ఉస్కే పాస్ అంటే ఇక్కడ ఎవరు ఉస్కే పాస్ అంటే అతని వద్ద అని అర్థం అతని వద్ద అంటే అక్కడ ఎవరు వస్తారండి రితేష్ వస్తాడనమాట ఓకేనా ఉస్కే పాస్ అంటే అతని వద్ద లేదా అతని దగ్గర అని అర్థం వస్తుంది తీన్ అంటే మూడు చోటే అంటే చిన్నవి ఓకేనా చోటే అంటే చిన్నవి ఇక్కడ చూడండి చోటే అన్నాడు చోటా అంటే చిన్నది అది సింగిల్ చోటే అంటే ప్లోరల్ మనం ఆల్రెడీ టెన్సెస్లో చెప్పుకున్నాం సింగిలర్కి అయితే ఎలా మాట్లాడాలి ప్లోరల్కి అయితే ఎలా మాట్లాడాలో టెన్సెస్లో మనం నేర్చుకున్నాం ఓకేనా ఇక్కడ చోటే అంటే చిన్నవి చిన్నవి అని ఎందుకు అంటామంటే అక్కడ మూడు ఉన్నాయి ప్లోరల్ ఒకటి కన్నా ఎక్కువ కాబట్టి మనం చోటే అంటాం అనమాట ప్యారే 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 అంటే చాలా ముద్దుొచ్చేవి అని అర్థం ప్యారే ప్యారే అంటే చాలా ముద్దుచ్చేవి ముద్దుగా ఉన్నాయి అని అర్థం ఇక్కడ చూడండి కర్గోస్ కర్గోస్ అంటే కుందేలు అని అర్థం అనమాట హిందీలో కుందేలు అని కర్గోస్ అంటారు ఓకేనా ఇక్కడ తే తే అంటే ఏంటి ఇది టెన్సు అని అర్థం ఓకేనా అక్కడ తే వచ్చిందంటే ఇది టెన్స్ మనం ఇప్పుడు మాట్లాడిందంతా కూడా టెన్స్ జరిగిపోయి కొంతకాలం అయ్యింది ఇదంతా కూడా ఓకేనా ఖర్గోస్ తే అంటే ఉండేవి అని అర్థం అతని వద్ద మూడు చిన్నవి ముద్దొచ్చే కుందేళ్ళు ఉండేవి అని అర్థం అన్నమాట నెక్స్ట్ చూడండి రితేష్ అప్పనే ఖర్గోస్కో బహుత్ ప్యార్ కర్తాత రితేష్ అప్పనే ఖర్గోస్కో బహుత్ ప్యార్ కర్తాత అంటే రితీష్ తన యొక్క కుందేళ్ళను చాలా ప్రేమగా చూసుకునేవాడు అని అర్థం అనమాట లేదా చాలా ప్రేమించేవాడు అని అర్థం ఓకేనా రితేష్ అపనే అంటే తన యొక్క అపనే అంటే తన యొక్క తన యొక్క అంటే ఎవరి యొక్క రితేష్ యొక్క ఖర్గోస్కో ఖర్గోస్కో అంటే ఖర్గోస్ అంటే ఏం చెప్పుకున్నాం కుందేళ్ళు కర్గోస్కో అంటే కుందేళ్లను లేదా కుందేళ్లకు బహుత్ ప్యార్ కర్తాత బహుత్ అంటే చాలా ప్యార్ అంటే ప్రేమ ఓకేనా బహుత్ అంటే చాలా ప్యార్ అంటే ప్రేమ కర్తాత అంటే చేస్తూ ఉండేవాడు ఓకేనా అంటే రితేష్ తన యొక్క కుందేళ్లను చాలా ప్రేమించేవాడు చాలా ఇష్టపడేవాడు అని అర్థం అన్నమాట నెక్స్ట్ స్కూల్ జానేసే పహలే పార్క్సే హరే బరే ఖోమల్ గాస్ లాకర్ అప్నే కర్గోస్కో కిలాతాథా చూడండి సెంటెన్స్ ఎంత పెద్దది కానీ దాని మీనింగ్ చాలా సింపుల్ అనమాట ఓ స్కూల్ జానేసే పహలే పార్క్సే హరే బరే ఖోమల్ గాస్ లాకర్ అప్నే కర్గోస్కో కిలాతాథా అంటే అతను అంటే ఆ అబ్బాయి స్కూల్కి వెళ్ళే ముందు అంటే స్కూల్కి వెళ్ళడానికి ముందుగా పార్కు నుండి పార్కు నుండి పచ్చ పచ్చని మృదువైన గడ్డిని తీసుకువచ్చి వాటికి ఆహారంగా గడ్డిని తీసుకువచ్చి కుందేళ్లకు తినిపిస్తూ ఉండేవాడంట కుందేళ్లకు తినిపిస్తూ ఉండేవాడు అదే ఈ సెంటెన్స్ ఒక మీనింగ్ ఆ అబ్బాయి స్కూల్కి వెళ్ళే ముందు పార్కుకి వెళ్ళి పార్కు నుంచి పచ్చని గడ్డి తెచ్చి కుందేళ్లకు తినిపిస్తూ ఉండేవాడు అని అర్థం చూడండి వ అంటే ఎవరు వ అంటే రితేష్ వస్తాడు స్కూల్ జానేసే పెహలే స్కూల్ జానేసే పెహలే అంటే స్కూల్కి వెళ్ళడానికి ముందు పెహలే అంటే ముందు ఓకేనా స్కూల్ జానేసే పెహలే స్కూల్ అంటే స్కూల్కి జానేసే అంటే వెళ్ళడానికి పెహలే అంటే ముందు ముందు పార్క్ సే పార్క్ సే పార్క్ అంటే మనకు తెలుసు పార్కు సే అంటే నుండి పార్క్ సే అంటే పార్కు నుండి ఓకేనా పార్క్ నుండి హరే బరే కోమల్ గాస్ హరే బరే కోమల్ గాస్ అంటే ఆకుపచ్చని గడ్డి ఆకుపచ్చని మెత్తని మృదువైన గడ్డి గాస్ అంటే ఏంటంటే గడ్డి అనమాట గాస్ అంటే ఏంటంటే గడ్డి హరే భరే అంటే ఆకు పచ్చని ఓకేనా గడ్డి లాకర్ లాకర్ అంటే తీసుకువచ్చి ఓకేనా లాకర్ అంటే తీసుకువచ్చి అపనే అపనే అంటే ఏం చెప్పుకున్నాం తన యొక్క తన యొక్క అంటే ఎవరి యొక్క రితేష్ యొక్క కర్గోస్కో కర్గోస్కో అంటే కుందేళ్లకు ఓకేనా కర్గోస్ అంటే ఏం చెప్పుకున్నాం కుందేళ్ళు కర్గోస్కో అంటే కుందేళ్లకు కిలా తాత కిలా తాత కిలానా అంటే ఏంటండి తినిపించడం ఖానా అంటే తినడం కిలానా అంటే తినిపించడం కిలాతా థా ఇక్కడ థా వచ్చింది మళ్ళీ అంటే ఇది పాస్టెన్సు పాస్టెన్స్ అంటే ఇదంతా జరిగిపోయిన దాని గురించి మనం చెప్తున్నాం కిలా తాత అంటే తినిపిస్తూ ఉండేవాడు అంటే అతను స్కూల్కి వెళ్ళడానికి ముందు పార్కుకు వెళ్ళి గట్టి తీసుకువచ్చి ఆకుపచ్చని గడ్డి తీసుకువచ్చి వాటికి తినిపిస్తూ ఉండేవాడు అని అర్థం అనమాట ఓకేనా ఔర్ ఫిర్ స్కూల్ ఔర్ ఫిర్ స్కూల్ జాతాథ అంటే మరియు తినిపించిన తర్వాత మరియు స్కూల్కి వెళ్తాడు అని అర్థం అనమాట స్కూల్కి వెళ్ళేవాడు ఓకేనా ఔర్ అంటే ఇక్కడ మరియు ఔర్ అంటే మరియు ఫిర్ అంటే మళ్ళీ స్కూల్ జాతాత స్కూల్ జాతాత అంటే స్కూల్కి వెళ్ళేవాడు అంటే పార్కు గడ్డి తీసుకువచ్చి తినిపించిన తర్వాత స్కూల్కి వెళ్ళేవాడు అని అర్థం నెక్స్ట్ స్కూల్సేబీ ఆఖర్ బి ఉస్కేలియే గాస్ లాతాత స్కూల్సే ఆఖర్ బి ఉస్కేలియే గాస్ లాతాత అంటే స్కూల్ నుండి వచ్చిన తర్వాత కూడా స్కూల్ నుండి వచ్చిన తర్వాత కూడా వాటి కోసం గడ్డి తెచ్చేవాడు అని అర్థం అనమాట స్కూల్ నుండి వచ్చిన తర్వాత కూడా వాటి కోసం గడ్డి తీసుకువచ్చేవాడు ఆహారంగా ఓకేనా స్కూల్ సే ఇక్కడ సే అంటే ఏం చెప్పాం నుండి అని చెప్పాం కదా స్కూల్ సే అంటే స్కూల్ నుండి పార్క్ సే అంటే పార్క్ నుండి అలా అనమాట ఆకర్ ఆకర్ అంటే వచ్చిన తర్వాత లాకర్ అంటే తీసుకొచ్చిన తర్వాత లాకర్ అంటే తేవడం ఆకర్ అంటే రావడం చూడండి మీనింగ్ యొక్క డిఫరెన్స్ మారిపోకుండా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి లానా అంటే తీసుకురావడం ఆనా అంటే రావడం ఓకేనా ఆఖర్ బి అంటే కూడా వచ్చిన తర్వాత కూడా ఉస్కేలియే ఉస్కేలియా అంటే ఎవరి కోసం కర్గోస్ కోసం కుందేళ్ళ కోసం ఉస్కేలియా అంటే కుందేళ్ళ కోసం గాస్ లాతాత గాస్ అంటే గడ్డి లాతాత అంటే తీసుకొచ్చేవాడు లానా అంటే ఏం చెప్పుకున్నాం తేవడం కదా లాతాత అంటే తీసుకొచ్చేవాడు అని అర్థం అనమాట ఓకేనా ఇక్కడి వరకు అర్థమైందా కొంచెం ఇంట్రెస్ట్ పెట్టండి మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది ఇందులో చాలా వర్డ్స్ అనేవి ఉన్నాయి కదా ఇవన్నీ కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకే నెక్స్ట్ చూద్దామా నెక్స్ట్ చూడండి ఏక్ దినికి బాత్ హై రితీస్కో స్కూల్కేలియే దేరీ హోరహితి చూడండి ఏక్ దినికి బాత్ హై రితీస్కో స్కూల్ కేలియే దేరీ హోరహితి అంటే ఒక రోజు ఒకానొకప్పుడు అంటే ఒకానొక రోజు ఒకానొక రోజు ఏం జరిగింది అంటే అని అర్థం అనమాట ఏక్ దినకి బాత్ హై అంటే ఒకానొక రోజు అని అర్థం ఓకే రితేష్ స్కూల్కు స్కూల్కేలియే దేరీ హోరహితి రితేష్కు స్కూల్కేలియే దేరీ హోరహితి అంటే రితేష్కి స్కూల్కి స్కూల్కి వెళ్ళడానికి సమయం అనేది అయిపోతుంది అన్నమాట అంటే తనకి స్కూల్కి వెళ్ళడానికి లేట్ అవుతుంది అని అర్థం అనమాట ఇక్కడ చూడండి ఏక దినికి బాత్ అంటే ఒకానొక రోజు అంటే ఒకానొకప్పుడు లేదా ఒకానొక రోజు రితేష్ కో అంటే రితేష్ అనే అబ్బాయికి స్కూల్కి వెళ్లియే అంటే స్కూల్ కోసం దేరి అంటే సమయం అనమాట దేర్ అంటే ఏంటంటే సమయము ఓకేనా దేరి అంటే సమయము హోరహితి హోరహితి అంటే అయిపోతుంది అంటే సమయం అనేది తగ్గుతూ పోతుంది అనమాట అంటే తనకి స్కూల్కి వెళ్ళడానికి టైం అనేది తగ్గుతూ పోతుంది అంటే చాలా ఫాస్ట్ ఫాస్ట్గా తను రెడీ అవుతున్నాడు అని అర్థం ఓకేనా వ గాస్ నహి వ గాస్ నహిలాసకా ఇక్కడ వా అంటే ఎవరు రితేష్ రితేష్ అనేవాడు గాస్ నహిలాసక గడ్డి అనేది తీసుకురాలేడు ఎందుకంటే తనకి స్కూల్కి టైం అయిపోతుంది కాబట్టి తను గడ్డి అనేది తీసుకురాలేడు ఓకే వ గాస్ నహిలాసకా ఇక్కడ చూడండి వా అంటే అతను గాస్ అంటే గడ్డి నహీ లాసకా అంటే తీసుకురాలేడు అని అర్థం అనమాట స్కూల్ చలాగాయా ఔర్ స్కూల్ చలాగాయా మరియు స్కూల్కి కూడా వెళ్ళిపోయాడు స్కూల్ చలాగాయా అంటే స్కూల్కి కూడా వెళ్ళిపోయాడు అంటే తనకి స్కూల్కి టైం అయిపోవడం వల్ల తను గడ్డి అనేది తీసుకురాలేకపోతాడు అలాగే స్కూల్కి కూడా వెళ్ళిపోతాడు అనమాట జబ్ స్కూల్సే ఆయాతో ఖర్గోస్ అప్నె గర్మే నహిత జబ్ స్కూల్సే ఆయాతో ఖర్గోస్ అపనే గర్మే నహిత ఎప్పుడైతే తను స్కూల్ నుంచి వచ్చాడో ఇంట్లో చూస్తే తన కుందేళ్ళు ఇంట్లో లేవు అని అర్థం అనమాట జబ్ స్కూల్సే ఆయాతో ఖర్గోస్ అపనే గర్మే నహిత అంటే ఎప్పుడైతే తను స్కూల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్కూల్ నుంచి ఇంటికి వచ్చాడో ఇంట్లో చూస్తే తన కుందేళ్ళు లేవు ఇంట్లో ఓకే జబ్ అంటే ఎప్పుడైతే జబ్ అంటే ఎప్పుడైతే అక్కడ సందర్భాన్ని బట్టి ఎక్కడైతే ఎప్పుడైతే ఇలా ఉపయోగిస్తారనమాట ఈ జబ్ అనే పదాన్ని ఓకేనా జబ్ అంటే ఎప్పుడైతే స్కూల్సే తో అంటే స్కూల్ నుంచి ఎప్పుడైతే వచ్చాడో అని అర్థం అనమాట స్కూల్ నుంచి ఎప్పుడైతే వచ్చాడో కర్గోస్ అప్పుడే గర్మే నహిత చూస్తే ఇంట్లో కర్గోస్ కర్గోస్ తన ఇంటిలో లేవు అనమాట ఖర్గోస్ అంటే కర్ కుందేళ్ళు అపనే అంటే తన యొక్క గర్మే అంటే ఇంటిలో నహిత నహిత అంటే లేవు ఓకేనా తర్వాత ఏం జరిగింది చూద్దాం నే కూప్ డూండా పరంతు కహీ నహిమిలా నే కూప్ డూండా పరంతు కహీ నహిమిలా రితేష్ అనేవాడు చాలా వెతికాడు కానీ ఎక్కడ దొరకలేదు లేదా ఎక్కడ కనిపించలేదు అని అర్థం రితేష్ని రితేష్ని అంటే రితేష్ అనే అబ్బాయి కూప్ డూండా డూండనా అంటే ఏంటంటే బెత్తకడం అనమాట ఓకేనా డూండన అంటే బెత్తకడము కూప్ డూండా అంటే చాలా వెతికాడు ఓకేనా చాలా వెతికాడు పరంతు అంటే కానీ పరంతు అంటే కానీ కహీ నహి మిలా కహీ అంటే ఎక్కడ కూడా నహిమిలా కనిపించలేదు దొరకలేదు అని అర్థం అనమాట రితీష్ అనేవాడు చాలా వెతికాడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కానీ ఎక్కడ కూడా దొరకలేదు నెక్స్ట్ సబ్ లోగోంసే పూచా మగర్ ఖర్గోజ్ కహీ బీ నహిమిలా సబ్ లోగంసే పూచా మగర్ ఖర్గోస్ కహీబీ నహిమిలా అంటే అందరినీ అడిగాడు అనమాట అందరినీ అడిగాడు వెతికి వెతికాడు ఎక్కడ కనిపించలేదు తర్వాత అందరినీ కనిపించిన వాళ్ళందరినీ అడిగాడు కానీ అవి ఎక్కడ కనిపించలేదు చూడండి సబ్ లోగోంసే అంటే అందరి నుండి సబ్ లోగంసే అంటే అందరినీ పూచ పూచన అంటే అడగడం అన్నమాట ఓకేనా పూచనా అంటే అడగడము మగర్ అంటే ఇక్కడ కూడా కాని అని వస్తుందనమాట ఇక్కడ పరంతు అన్న కూడా కాని అని చెప్పుకున్నాం ఇక్కడ మగర్ అన్న కూడా కాని అని అర్థం వస్తుంది అందరినీ అడిగాడు కానీ ఖర్గోస్ కహీబీ మిలా కుందేళ్ళు ఎక్కడ కూడా దొరకలేదు అని అర్థం అనమాట ఓకేనా నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ఇంకా వెతికి వెతికి అతను ఇంకా చాలా బాధపడ్డాడు అనమాట రితేష్ ఉదాస్ హోగయా రితేష్ ఉదాస్ హోగయా అంటే ఇంకా రితేష్ అనేవాడు చాలా విచారంగా విచారంలోకి వెళ్ళిపోయాడు అనమాట చాలా బాధలోకి వెళ్ళిపోయాడు ఎంత వెతికినా దొరకట్లేదు కాబట్టి ఉదాస్ అంటే విచారము అని అనమాట అంటే చాలా బాధ రితేష్ ఉదాస్ హోగయ అంటే రితేష్ చాలా విచారంలోకి వెళ్ళిపోయాడు రో రోకర్ ఆంకే లాల్ హోగయ్ రో రోకర్ ఆంకే లాల్ హోగయే అంటే ఏడ్చి ఏడ్చి తన రెండు కళ్ళు కూడా ఎర్రగా అయిపోయాయి అన్నమాట ఓకేనా రో రోకర్ రోనా అంటే ఏం చెప్పుకున్నాం ఏడవడం కదా ఇక్కడ రో రోకర్ అంటే ఏడ్చి ఏడ్చి ఓకేనా మనం ఏడ్చి ఏడ్చి కళ్ళు ఎర్రగా అయిపోయాయి అంటాం కదా అదేనమాట ఇక్కడ ఈ సెంటెన్స్ రో రోకర్ ఆంకే లాల్ హోగయి అంటే ఏడ్చి ఏడ్చి తన కళ్ళు లాల్ అంటే ఎర్రగా అయిపోయాయి ఇక్కడ చూడండి రో రోకర్ అంటే ఏడ్చి ఏడ్చి ఆంకే అంటే కళ్ళు అనమాట ఆంక్ అంటే కన్ను ఆంకే అంటే కళ్ళు రెండు కాబట్టి లాల్ అంటే ఎరుపు హోగయి అంటే అయిపోయాయి అని అర్థం అనమాట రో రోకర్ ఆంకే లాల్ హోగయి అంటే ఏడ్చి ఏడ్చి తన రెండు కళ్ళు ఎర్రగా అయిపోయాయి అని అర్థం వస్తుంది నెక్స్ట్ రితేష్ అబ్ పార్క్ మే బయటకర్ రోనే లగా రితేష్ అబ్ పార్క్ మే బయటకర్ రోనే లగా అంటే ఇంకా చేసింది ఏం లేక ఈ రితేష్ అనేవాడు పార్కులోకి వెళ్ళి పార్కులోకి వెళ్ళి అక్కడ ఏడవడం మొదలు అనమాట రితేష్ అబ్ పార్క్ మే బైట్కర్ కర్ రోనే లగా అంటే రితేష్ అనేవాడు ఇంకా ఏం చేయలేక పార్కులోకి వెళ్ళి పార్కులో కర్ అంటే పార్కులో కూర్చొని రోనే లగా ఏడుస్తూ ఉన్నాడు అనమాట ఏడుస్తూ ఉన్నాడు అబ్ అంటే ఇప్పుడు పార్క్ మే పార్క్ మే అంటే పార్కులో బైట్కర్ బయటనా అంటే ఏంటంటే కూర్చోవడం బయటకర్ అంటే కూర్చొని రోనే లగా ఏడుస్తూ ఉన్నాడు అని అర్థం అనమాట ఓకేనా కుచ్ దేర్ బాద్ ఓ దేక్తా హైకి ఉస్కే తీన్ కర్గోస్ గాస్ కార్ కార్హేతే చూసారా కుచ్ దేర్ బాద్ ఓ దేక్తా హైకి ఉస్కే తీనో కర్గోస్ గాస్ కార్ కార్హేతి అక్కడ పార్క్లో కూర్చొని ఏడుస్తూ ఏడుస్తూ ఉంటే కొంత సమయం తర్వాత కుచిదేర్ బాద్ అంటే కొంత సమయం తర్వాత అతను చూస్తాడు ఏం చూస్తాడంటే అతని యొక్క మూడు కుందేళ్ళు కూడా గడ్డి తింటున్నాయి అనమాట అంటే పార్కులో కూర్చొని ఏడుస్తుండగా సడన్గా కొంత సమయం తర్వాత అతను చూస్తాడు ఏంటంటే తన మూడు కుందేళ్ళు కూడా పార్కులో గడ్డి తింటున్నాయి ఓకేనా చూడండి కుచ్ దేర్ బాద్ కుచ్ దేర్ బాద్ అంటే కొంత సమయం తర్వాత అనమాట దేర్ బాద్ అంటే కొంత సమయం తర్వాత వా దేక్తా హై వా దేక్తా హైకి అంటే ఆ అబ్బాయి చూస్తాడు ఏమిటంటే ఉస్కే తీనో కర్గోస్ ఉస్కే తీనో కర్గోస్ అంటే అతని యొక్క మూడు కుందేళ్ళు ఉస్కే తీనో కర్గోస్ అంటే అతని యొక్క మూడు కుందేళ్ళు స్ కార్హేతే గాస్ కార్హేతే అంటే గడ్డి తింటున్నాయి ఓకేనా గడ్డి తింటున్నాయి ఔర్ కేల్ రహేతే అంటే మరియు ఆడుకుంటున్నాయి ఔర్ అంటే మరియు కేల్ రహేతే అంటే ఆడుకుంటున్నాయి కేల్నా అంటే ఏం చెప్పుకున్నాం ఆడుకోవడం ఓకేనా కేల్ రహేతే అంటే ఆడుకుంటున్నాయి ఇదంతా కూడా రితేష్ చూశాడనమాట అప్పుడు రితేష్కో కుషి హుయీ ఆర్ ఓ సమజ్ గయాకి ఇన్కో బూక్ లగేతి రితేష్కో కుషిహుయి ఆర్ ఓ సమజ్ గయాకి ఇన్కో బూక్ లగేతి అంటే వాటిని చూడగానే రితేష్కి చాలా సంతోషం అనిపించింది అనమాట ఖుషి హుయీ అంటే చాలా సంతోషించాడు అవి కనిపించాయని చెప్పి తర్వాత ఓ సమజ్ గయి ఏంటి అతను అర్థం చేసుకున్నాడు ఏంటంటే ఇంకో బూకు లకితి అంటే వీటికి ఆకలి వేసింది వీటికి ఆకలి వేయడం వల్ల ఇవి ఇంట్లో నుంచి బయట పార్కులోకి వచ్చి గడ్డి తింటున్నాయి అని తనకు అర్థమైంది అనమాట చూడండి రితీష్కో ఖుషి హుయీ అంటే రితీష్కి చాలా సంతోషం అనిపించింది ఓకేనా ఆర్ మరియు ఓ సమజ్గా బో సమజగా అంటే అతను అర్థం చేసుకున్నాడు ఏం అర్థం చేసుకున్నాడు ఇన్కి ఇన్కో ఇన్కో బూక్ లగితి వీటికి ఆకలి వేసింది అంటే ఏంటండి ఆకలి ఓకేనా భూ అంటే ఆకలి లగితి అంటే వేయడం జరిగింది ఓకేనా ఇన్కో భూక్ లగీతి అంటే వీటికి ఆకలి వేసింది ఇసిలియే యా పార్క్ మే హై ఇసిలియే ఏ పార్క్మే ఆయ అంటే అందుకనే అందుకనే ఇవి పార్క్లోకి వచ్చాయి అని అతను అర్థం చేసుకున్నాడనమాట ఇసిలియే ఏ పార్క్మే ఆయా హే అంటే అందుకనే ఇందుకోసమని ఇవి పార్కులోకి వచ్చాయి అని తను అర్థం చేసుకున్నాడనమాట తర్వాత తను ఏమనుకుంటున్నాడు ముజే బూక్ లగ్తీహేతో మే మాసే ఖానా మాంగలేతా హే మా మాసే ఖానా మాంగలేతాహు ముజే బూక్ లక్తీ హైతో మే మాసే ఖానా మాంగలేతాహు అంటే నాకు కానీ ఆకలి వేస్తే నేను అమ్మని భోజనం పెట్టమని అడుగుతాను కదా అని తను అనుకుంటున్నాడు అనమాట ముజే అంటే నాకు భూక్ లక్తి హైతో ఆకలి వేసినట్లయితే బూక్ అంటే ఏం చెప్పుకున్నాం ఆకలి ఆకలి వేసినట్లయితే మే నేను మాసే మాసే అంటే అమ్మని లేదా అమ్మ నుండి కానా మాంగళెత్తాము భోజనం అనేది పెట్టమని అడుగుతాను కదా అని అర్థం అనమాట పర్ పర్ ఇన్ మేబీ నహీ పర్ కానీ ఇన్కీతో ఇన్కీతో మేబీ నహీ హై అంటే వీటికి నేను కూడా లేను కదా నాకైతే అమ్మ ఉంది ఆకలి వేసిన వెంటనే అమ్మని అడిగితే అమ్మ భోజనం పెడుతుంది కానీ వీటికి ఎవరు లేరు కదా అని అర్థం అనమాట ఇన్కీతో మేబీ నహీ హై అంటే వీటికి అయితే నేను కూడా లేను సమయానికి అందుబాటులో అని అర్థం అనమాట ఊసే దుఃఖు బీ హువార్గోజ్కో మిల్నేకి ఖుషి హుయీ ఉసే దుఃఖి హువా దుఃఖు బి హువా అంటే అతనికి దుఃఖము కూడా కలిగింది ఎందుకు అంటే అది ఆకలి వేసినప్పుడు ఎవరిని అడగలేవు కదా అని చెప్పి దుఃఖము కూడా కలిగింది అలాగే అవుర్ మరియు కర్గోస్కో మిల్నేకి ఖుషి హుయీ మరియు కర్గోస్ అంటే ఆ కుందేళ్ళు కనిపించినందుకు చాలా ఆనందం కూడా చాలా సంతోషం కూడా కలిగింది అనమాట ఓకేనా ఉసే అంటే అతనికి అతనికి అంటే ఎవరికి రితేష్కి దుఃఖీవా హువా అంటే బాధ కలిగింది ఓకేనా ఔర్ అంటే మరియు కర్గోస్కో మిల్నేకి కుసి హుయీ అంటే ఆ కుందేళ్ళు కనిపించినందుకు చాలా సంతోషం కూడా కలిగింది అనమాట ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్